ఫ్రెండ్స్ ఈ రోజు స్పెషల్ రెసిపీ వచ్చి ఎగ్లెస్ రవ్వ కేక్ అది కూడా మిల్లెట్ రవ్వ యూస్ చేసి మన ఇంట్లో దొరికే బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోని ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేక్ వచ్చి చాలా మాయిస్ట్ గా స్పాంజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం కేక్ మోల్డ్ ని తీసుకురు దానిలో కొంచెం ఆయిల్ అయితే వేసి మొత్తం గ్రీస్ చేసుకోవాలి ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మన మౌల్డ్ కి సరిపడా బేకింగ్ పేపర్ కూడా కట్ చేసుకుని దాన్ని దాంట్లో అడ్జస్ట్ చేసి దాంట్లో కూడా కొంచెం ఆయిల్ అయితే వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి బౌల్ అయితే తీసుకుని దానిలో హాఫ్ కప్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ బదులు మీరు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లోనే ఒక హాఫ్ కప్పు కమ్మటి పెరుగు అండ్ హాఫ్ కప్ వచ్చి పాలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ పాలు పెరుగు అనేది డైరెక్ట్ గా మనం ఫ్రిడ్జ్ లో నుండి తీసినవి కాకుండా కొంచెం మనకి రూమ్ టెంపరేచర్ లో వచ్చిన తర్వాత అయితే యూస్ చేసుకోవాలి సో ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం విస్కర్ ని యూస్ చేసి బాగా అయితే కలుపుకోండి ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇందులో 1 1/4 కప్ వరకు మిల్లెట్ రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిల్లెట్ రవ్వ ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఉంది ఒకసారి చెక్ చేయండి సో ఈ రవ్వ కూడా ఉండలేని లేకుండా బాగా కలిసేటట్టు ఈ విస్కర్ ని యూస్ చేసి బాగా కంబైన్ చేసుకోవాలి 1 కప్ వరకు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి ఈ బెల్లం డైరెక్ట్ గా మిక్స్ చేయకుండా ఇలా మిక్సీ జార్ లో వేసుకుని కొంచెం గ్రైండ్ చేసుకుని మనం రవ్వలో కలుపుకుంటే ఈజీగా అయితే మిక్స్ అవుతుంది మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారనుకుంటే ఇంకో 1/2 కప్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు బెల్లం బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ బెల్లం అంతా మనకి ఆ రవ్వలో కలిసేటట్టు విస్క్ చేసుకుంటూ బాగా అయితే కలుపుకోవాలి అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్ వచ్చి మిల్లెట్ ఫ్లోర్ నేను ఇక్కడ బాజా ఫ్లోర్ అయితే యూజ్ చేశాను దాంట్లోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వచ్చి సాల్ట్ అన్ని ఒకసారి మిక్స్ చేసుకుని మెత్తగా అయితే మనం జల్లించుకోవాలి పిన్ని జల్లించుకున్న తర్వాత మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేసి ఈ పిన్ అయితే బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇది మరీ ఎక్కువ మిక్స్ చేసేసినా సరే మనకి ఏంటంటే గ్యాప్స్ అనేది ఫామ్ అయ్యి పిండి అనేది పొంగదు సో ఒక డైరెక్షన్ లో పిండి అయితే మనం ఇలా కలుపుకోవాలి మీకు నచ్చినట్లయితే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి వాల్నట్స్ పిస్తా అండ్ బాదం ఇలా చిన్నగా కట్ చేసుకుని మిల్లెట్ ఫ్లోర్ లో కొంచెం కలుపుకుని ఇందులో అయితే మిక్స్ చేసుకోవాలి సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ అంతా కేక్ టిన్ లోకి అయితే తీసుకుని ఒక 2 టైమ్స్ గ్యాప్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసుకుని దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని అవెన్ లో కానీ ఆర్ ఈవెన్ ప్రెషర్ కుక్కర్ లో కానీ దీన్ని బేక్ చేసుకోవాలి ఈ కేక్ మనం స్టవ్ టాప్ మీద ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక లోతైన కడాయి తీసుకుని దాంట్లో మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ లో దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి తర్వాత మనం ఒక స్టాండ్ పెట్టుకుని ఆ స్టాండ్ పైన మన కేక్ టిన్ పెట్టుకుని ఒక 35 to 40 మినిట్స్ లో ఫ్లేమ్ లో దీన్ని బేక్ చేసుకోవాలి వచ్చి అవెన్ మనం 180 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి ప్రీహీట్ అయిన తర్వాత ఒక 40 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది మన కేక్ బాగా బేక్ అయిందో లేదో తెలియడం కోసం ఒక టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి చెక్ చేసుకోవాలి ఒకవేళ అంటుకున్నట్లయితే ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా బేక్ చేసుకుంటే సరిపోతుంది సో కొంచెం చల్లారిన తర్వాత మన కేక్ ని అయితే డీమౌల్డ్ చేసి చూస్తే మన టేస్టీ స్పంజీ మిల్లెట్ కేక్ అయితే రెడీ అండి
కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.